సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ నూతన కార్యదర్శిగా బరపాటి వెంకట రాహుల్ ఆదివారం మార్కెట్ కార్యాలయంలో బాధ్యత స్వీకరించిన కార్యదర్శి. ఇతను ఆసిఫాబాద్ మార్కెట్ నందు స్పెషల్ గ్రేడ్ అధికారిగా పనిచేసి అనంతరం రాష్ట్ర ప్రభుత్వం సెలెక్టెడ్ గ్రేడ్ ఆఫీసర్గా సూర్యాపేట వ్యవసాయ మార్కెట్లో బాధ్యతలు తీసుకున్నాడు. నన్ను సూర్యాపేట వ్యవసాయ మార్కెట్కు పనిచేయడం సంతోషంగా ఉందని, మార్కెట్ యందు ఏమైనా సమస్యలు ఉంటే నా దృష్టికి తీసుకొస్తే వెంటనే పరిష్కరిస్తానని మీడియాతో తెలిపారు. మొదటిసారిగా అందరికీ నమస్కారం. మరి ఇంత రావడంతో మీరు మరి ఇక్కడ మీరు ప్రజెంట్ అయ్యి కొత్త అధికారిని ఈ విధంగా మీరు ఆహ్వానిస్తున్నారంటే నాకు మొదటగా అర్థమైంది ఏంటంటే ఇక్కడ మీరు రైతుతో సంబంధించినటువంటి వ్యవసాయ శాఖ కానీ మార్కెటింగ్ కానీ మీరు మమేకమై పనిచేస్తున్నట్టుగా మాకు ఇక్కడ అర్థమైంది. కాబట్టి మొదటగా మీకు ధన్యవాదాలు, థ్యాంక్స్ అన్న అందరి కూడా పేరున. మరి మేము సెలక్షన్ గ్రేడ్ సెక్రటరీగా స్పెషల్ గ్రేడ్ నుంచి సెలక్షన్ గ్రేడ్ సెక్రటరీగా మరి రాష్ట్ర స్థాయిలో ఒక నలుగురికి ప్రమోషన్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా నాకు ఈ ప్రాంతం అలాట్ కావడం జరిగింది, ప్రభుత్వం ఇక్కడ కేటాయించింది. ఇందులో భాగంగా ఇక్కడికి రావటం ఈరోజు విధులలో చేరుతున్నా. మరి ఇక్కడ సమస్యలు ఏంటిదో, మార్కెట్ యొక్క పరిస్థితులు ఏంటో నాకైతే అవగాహన లేదు. ప్రజెంట్ అయితే మాట్లాడలేము, పూర్తిగా నాకంటే మీకు తెలుసుకుంటారు పూర్తిగా ఇక్కడ ఏ సమస్యలు ఉన్నా ఏదున్నా కూడా మీరు ఎప్పటికప్పుడు నా దృష్టి తీసుకొచ్చినట్లయితే మరి రైతుల కొరకు ఖచ్చితంగా రైతులకు న్యాయం జరిగేటట్టుగా మా మార్కెట్ తరఫున ఎలాంటి సౌకర్యాలు కానీ ఏవైనా కూడా రైతులకు అందే విధంగా మీరు మాకు సలహాలు సూచనలు ఇచ్చినది తప్పకుండా మేము స్వీకరిస్తాం. ఆ విధంగా మరి నేను ఉండేటువంటి ఈ పీరియడ్ ఎంతకాలం ఉంటానో అంతవరకు మీరు పూర్తి సహకారం అందించి మాకు మీ ద్వారానే యు ఆర్ ద విండో ఆఫ్ చూసి ద ఓవరాల్ మీ ద్వారా నేను ఈ యొక్క మార్కెట్ పరిధిలో ఉన్నటువంటి సమస్యలను కానీ ప్రపంచాన్ని కూడా మీ ద్వారా చూస్తాను. మీ ద్వారానే అందరికి కూడా నేను తెలియపరచుకుంటాను. కాబట్టి ఒక మీడియాగా యు ఆర్ ద మీడియా కాబట్టి మిమ్మల్ని ఎంత ఎక్కువగా నేను వినియోగించుకుంటే అంత విధులను నేను గట్టిగా నిర్వర్తించిన అవుతా. కాబట్టి మీ సహాయ సహకారాలు కోరుతున్నా. మీరు ఇదే విధంగా ఖచ్చితంగా మాకు పూర్తిగా అందిస్తారని ఆశిస్తున్నాను. అందరు కూడా